నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని జర్నలిస్ట్ కుటుంబాలకు వాసవి క్లబ్ ఎప్పుడు చేయూత అందిస్తుందని వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కోటగిరి రామకృష్ణ అన్నారు. వాసవి వారోత్సవాల్లో భాగంగా స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్టు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులకు సన్మానించారు. అత్యవసర పరిస్థితుల్లో జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకునేందుకు వాసవి క్లబ్ ముందు ఉంటుందని కోటగిరి రామకృష్ణ హామీ ఇచ్చారు. విశిష్ట అతిథి సీనియర్ జర్నలిస్టు కాజా హమోదీద్దీన్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఐక్యంగా ఉండి హక్కుల కోసం సాధన కోసం ఉద్యమాలు చేయాలన్నారు. లైటింగ్ బాలాజన సాక్షి యాదగిరేనా అందరు వేదిక రావాల్సింది కోరుతున్నా. దయచేసి మిత్రులందరూ రావాలి. జర్నలిస్టులు అంటే ఎట్లా ఉంటారు అనేది నాకు ప్రత్యక్షంగా తెలుసు. ఒక జిల్లా కేంద్రంలో పనిచేసే స్టాఫ్ రిపోర్టర్లకు మాత్రమే ఒకప్పుడు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండే, ఆ తర్వాత సింగళకు లైన్ అకౌంట్ వచ్చే పరిస్థితి ఉండే. మారుతున్న క్రమంలో డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ఇట్లాంటి అన్ని వచ్చిన తర్వాత మీడియా అనే దానికి ఒక మీడియాలో ఉండే, నిజంగానే చెప్తున్నాను, ఒక విలువ అనేది లేకుండా పోయిన పరిస్థితిలో సమాజంలో ఏర్పడ్డది. ఎట్లా అయిపోయిందంటే రాజకీయ నాయకులు కానీ పోలీసులు కానీ ఇంకెవరైనా సరే మనల్ని వాడుకునేవాళ్ళు తప్ప, అన్నా నా వార్త వచ్చిందా, నా పేరు వచ్చిందా, నా పేరు రాయని అడిగేవాళ్ళు తప్ప, మనకు సమస్య వస్తే అన్నా ఏమైంది, నీకేమైనా అవసరం ఉందా, మిమ్మల్ని చేయగలమని అడిగేవాడు మాత్రం ఈరోజు సమాజంలో లేరు. ఇది నేను నిస్సందేహంగా చెప్తున్నా. సో జర్నలిస్టుల జీవితాలు అనేవి ఈరోజు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మరి అట్లాంటి జర్నలిస్టులను గుర్తించడంతో పాటు వారికి అవసరమైనటువంటి సందర్భాల్లో వారిని ఆదుకోవడానికి కూడా ఖచ్చితంగా మా వాసవి క్లబ్స్ నిరంతరం ముందుంటాయని మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకు ప్రెస్ క్లబ్ వారికి సీనియర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ విశ్వాసాన్ని ఎలా అయితే ఊహించుకోలేమో పత్రిక లేని ప్రజాస్వామ్యాన్ని కూడా మనం చూడలేము. శ్రీ మూత్నూరి కృష్ణారావు గారి ఒరవడికి అదంగా సోదరులు మీరు సంగీతం సాహిత్యం వహించినట్లుగా త్రిలోక సత్యాది నారదుల వారసత్వం మీరు